హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మొదలైనటువంటి వర్షాలు ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చురుకుగా కదులుతున్న ఋతుపవనాలు. వివరాల్లోకి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఎప్పటి నుంచి వర్షాలు మొదలవుతాయి, ఏ జిల్లాల్లో కురుస్తాయనే పూర్తి వాతావరణ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నవంబర్ 19 నుంచి కురనున్నాయి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కాగా ఇక ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో మాత్రం చిరుజల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రాత్రికి అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అత్యధికంగా నవంబర్ 19 అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురనున్నాయి. ప్రస్తుతానికి బంగాళాఖాతం నుంచి వీస్తున్న తేమగాలులు, ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నటువంటి పొడిగాలులు, విండ్ కన్వర్జెన్స్ అనేవి జరగడం వల్ల మధ్యాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో పూర్తి స్థాయిలో చలి తీవ్రత పెరుగుతుంది. తెలంగాణకు కూడా రానున్న 4-5 రోజుల పాటు వర్షం డెఫిషియన్సీ మరింతగా అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ మొత్తం కూడా పొడి వాతావరణమే ఉంటుంది. ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్ మినహాయిస్తే మిగిలిన చోట్ల 35 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం నగర ప్రాంతాలలో నవంబర్ 19-20 తేదీల్లో వర్షాలు మొదలవుతాయి. ఆ తర్వాత మరింతగా వర్షాలు పెరుగుతాయి. నెక్స్ట్ మధ్యాంధ్ర గుంటూరు, కృష్ణా, కోనసీమ అంటే దాదాపుగా ఏలూరు, విజయవాడ, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, చీమకుర్తి, సింగరాయకొండ వరకు కూడా మనకి చిరుజల్లులే కురిసే అవకాశాలు ఉందండి. భారీ వర్షాలు కురవాలంటే మనకి అల్పపీడనం నేరుగా మధ్యాంధ్రకు విస్తరిస్తే భారీ వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగిలిన చోట్ల పొడి వాతావరణం.